పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి తెల్లవారు రాత్రి 4 గంటలు బయలుదేరి విజయ సంకల్ప యాత్ర స్తూపం దగ్గర రావడం జరిగింది. ఇది ఒక దేశ చరిత్రలోనే ఒక అచ్చినటువంటి ఒక ఘట్టం. ఇది నాడు గాంధీజీ చేస్తే ఒక కుటుంబం నుంచి ముగ్గురు ఒకే ఏరియా గిడుపులు పయనించి ఒకే ఏరియాలో ఒకే రోడ్లో రాజశేఖర రెడ్డి గారు గాని లేదా షర్మిలమ్మ గారు గాని జగన్ గారు గాని గిడుపులపై నుంచి తండ్రి మాట పట్టుకుని మరి తన తండ్రి సమాధి దగ్గర ఆయన నమస్కరించి ఇచ్చాపురం వరకు ప్రజల నమస్కారం తీసుకుంటూ ప్రతి ఇంటికెళ్లి భరోసా తీసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను మీకు అంటూ ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తే ఇలా ఇచ్చాపురం చేరుకున్నారు జగన్ గారు. 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అన్నది ఒక కుటుంబం లేదు, ఒక రాష్ట్రంలోనే దేశంలో మేము ప్రపంచంలోనే ఇక్కడ ఇచ్చాపురం నుంచి చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పేది ఏంటంటే మేము 3 రోజుల ముందండి ఇక్కడ వచ్చి ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే 90 రోజులు మాత్రమే ఉంది టైం, ఇంకా 90 రోజులు మాత్రమే నీకు టైం ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి, నీ రౌడీజానికి లేదా నీ కార్యకర్తలు జన్మభూమి కార్యకర్తలు చేస్తున్న గ్రామాల్లో చేస్తున్న ఫైట్ కి ఇదంతా కూడా అంతం కావడానికి 90 రోజులు మాత్రమే ఉంది. శర్మగీతం పాడబోతున్నారు జగన్ గారి కార్యకర్తలందరూ కూడా. జై జగన్.